సరిగ్గా చదవలేదేమో మీరు. కాదు కాదు, మీరు సరిగ్గా చదవాలా. ఈనాడులో ఇంటర్వ్యూ వచ్చింది, అది మీరు సరిగ్గా చదవాలా. దాంట్లో ఏం చెప్పారంటే, మామూలుగా మన ఇండియాలో పుట్టినోడే అక్కడికి వెళ్ళి ఒక 4 ఇయర్స్ ఉండి వస్తాడు. ఉండి వచ్చేసిన తర్వాత 50 రోజు మామూలు హాలిడేస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా వేస్ట్రా చెత్తరా అసలు అదిరా అంటాడు. వాడు పుట్టింది ఇక్కడ. ఎందుకు అంటాడు? బికాస్ ఇక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళి లైన్లో నుంచోమంటే గంటలు గంటలు నుంచుంటాడు. ఎందుకంటే అక్కడ తంతారు లైన్లో నుంచోపోతాయి. ఇక్కడికి వచ్చి లైన్లో నుంచోడు, ఇమీడియట్గా వెళ్ళిపోయి ఒక 100 రూపాయలు ఇచ్చేసి నా తొందరగా ఫస్ట్ పవనీరా అంటాడు. అది చేసే తప్పు, అది నేను చెప్పింది. ఇక్కడ కూడా కరెక్ట్గా ఉంటే, ఇక్కడ మనము కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి. ఇప్పుడు వి షుడ్ నాట్ పాయింట్అవుట్ సమ్ వన్ యు ఆర్ నాట్ డూయింగ్ కరెక్ట్. మీరు తప్పు చేస్తాం, మీరు తప్పు చేస్తాం. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇంకోసారి పాయింట్అవుట్ చూపించు. బికాస్ మన పాయింట్ వన్ ఫింగర్ అదర్ సైడ్, ది 4 ఫింగర్స్ ఈజ్ షోయింగ్ యూ, ఇది నువ్వు కరెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాను. అది టాలీవుడ్ డార్లింగ్. సో బాలీవుడ్లో రియాక్షన్ ఏంటి, ప్లస్ అక్కడ ఉన్న కాన్స్ డామినేషన్ని అధిగమించేలాగా వాళ్ళకు కూడా ఒక చిన్న షాక్ ఇచ్చే రేంజ్లో ఈ సినిమా రాబోతుంది కదా, బాలీవుడ్ కాన్స్ డామినేషన్ ఎలా తట్టుకుంటున్నారు ఈ సినిమాతో అవన్నీ? సార్ కాన్స్ అనేది మనకి ఇండియా అంతా ఇన్స్పైర్ చేశారు సార్ వీళ్ళు. దే ఇన్స్పైర్డ్ మెనీ ఫిల్మ్స్. సో వాళ్ళతో మనం అనకూడదు, ఎవరు అనకూడదు, తప్పది. అండ్ బాలీవుడ్లో చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే నాకు లాట్ ఆఫ్ పెద్ద స్టార్స్, బాహుబలి వన్ తర్వాత నాకు మెసేజ్ చేశారు చాలామంది, రణబీర్ లాంటి వాళ్ళు బిగ్ బిగ్ స్టార్స్ మెసేజ్ చేశారు. చాలా వార్మ్ వెల్కమ్ వచ్చింది. వాళ్ళ ప్రెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఫర్ గ్రేట్ రిసీవింగ్. కెన్ వీ ఎక్స్పెక్ట్ దిస్ టు బి కంటిన్యూడ్? ఒకటి చేద్దామండి. ఒకటి చేసిన తర్వాత ఒకటి చూడండి. మీరే నన్ను వద్దనుకుంటారు, నేను వద్దనుకుంటాను, వాళ్ళే వద్దనుకుంటారు, సన్ నెట్వర్క్ స్టూడియో నెక్స్ట్ అబ్బా వద్దరాబాబు వీడు. ఒకసారి ఒకటి అవనివ్వండి, ఒక ఎపిసోడ్ అవనివ్వండి. బాగా గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాలకి. సో ఇలానైనా ఫ్యాన్స్తో కానీ ఆడియన్స్తో కానీ కనెక్ట్ ఉంటుంది కదా అని. అంటే కుదిరింది ఇప్పుడు, అందుకే అంటాను ఒకటి అవనివ్వండి, దాని తర్వాత నెమ్మదిగా బయలుదేరదాం. మీతో ఏంటి అనేది, తారక్ అంటేనే బండిల్ ఆఫ్ ఎనర్జీ, బండిల్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ ఈ షోలో కంప్యూటర్ మీకు పోటీయా? అసలు మీరు ఎందుకు అడుగుతారండి, నాకు అర్థం కాదు మీరు ఎందుకు అడుగుతారు. ఆయన దగ్గర మైక్ లాక్కుంటు త్వరగా, అక్కడ ఆపేశారు మైక్ అక్కడ, అది మనం అక్కడ పక్కెళ్ళి మాట్లాడదాం. మీ అభిమానులు రావాలి కావాలి అంటే పొలిటికల్ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుందండి? ఒక్క నిమిషం, దీనికి ఆన్సర్ మీకే తెలిసి ఉంటుంది, చెప్పండి మీరే పోయిన ఆన్సర్ దీనికి. లేదు సార్, మాకు తెలియదు. మీరు ఆన్సర్ ఒకసారి చెప్పండి కదా, ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాం, దీనికి ఆన్సర్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుందని. మీరు వస్తే బాగుంటుంది తెలుగు రాష్ట్రాల్లో. ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి, ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు మంచి వేడివేడి కాఫీ తాగుతూ మనమే సరదా కబుర్లు చెప్పుకుందాం. సార్ నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు. సమయం కాదు, సందర్భం కాదు, ఈ రోజు మాట్లాడుకుందాం. నాతోటి దత్తు గారు ఎప్పుడు అంటుంటారు, బాస్ నేను మీతోటి అలాగే రామారావు గారితో ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాం, మీతోటి రామారావు గారితో నేను ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు చేశాను, అవి కమర్షియల్గా పెద్ద పెద్ద హిట్స్ అయిన సినిమాలు అవి. సార్ చరణ్ గారు, సార్ ఇక్కడ చిరంజీవి గారు లేను లోటు అయితే చాలా కనబడుతుంది, సో ఆయన ఎందుకు రాలేదు? ఇంకో మరో ప్రశ్న చిరంజీవి గారు, ఫినిష్ చేశాను నా బర్త్డే టీజర్ చూడండి అని ఆయనే వచ్చి చూడడం అనేది బాగుంటుందండి. ఆయన బర్త్డేకి మా టీం, మీరు మీ రియాక్షన్స్ మేము తీసింది ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇలాగే ఉంటుంది కదండి, ఆయన తీసుకొచ్చి కూర్చోపెట్టడం బాగుంటుందేమో. నాకు ఎంత పొగర ఎక్కువ ఉందో అంతే నాకు నిజాయితీ అది కూడా ఎక్కువ ఉంది అని నన్ను తెలిసిన వాళ్ళకి తెలుసు నా గురించి. సో జనరల్గా నేను వెనక్కి తిరిగి చూడను, రికలెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే రికలెక్ట్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు మీరు మాట అన్నారు అది మీరు ఎందుకన్నా ఒక స్థాయిలో ఉండి మీరు పడిపోయి అన్నారు, నేను లైఫ్లో ఎప్పుడు పడిపోలేదండి. ఇవాళ నేను మీ ముందు కాలు మీద కాలు పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను, ఎప్పుడు లైఫ్లో ఎవరు పడిపోరు. ఇవాళ ఈ స్థాయిలో మీ ముందు నేను గర్వంగా నా సినిమా గురించి నేను రాసి ప్రొడ్యూస్ చేసి నా టెక్నీషియన్స్తో తీసిన సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు పడిపోయారు సార్ నెక్స్ట్ ఎప్పుడు సార్ అని మీరు అడిగితే అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఎందుకంటే నేను లైఫ్లో పడిపోదు. వన్ సెకండ్, నేను ప్రతి మనిషి లైఫ్లో అన్ని విషయాలు ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి, కానీ ముందుకు వెళ్తూనే ఉండాలి. నేను 1 వీక్, 1 ఇయర్, 10 ఇయర్స్ బ్యాక్
నాకు లైఫ్లో జరిగిన విషయాలు జరగకపోతే, 6 ఇయర్స్ బ్యాక్ నా లైఫ్లో జరిగిన విషయాలు జరగకపోతే, అవి మంచి విషయాలా చెడ్డ విషయాలా వాళ్ళు తప్ప నా తప్ప అదంతా అనవసరం. విషయాలు జరిగినాయి. ఇప్పుడు మీ ముందు నేను ప్రొడ్యూసర్గా మంచి సినిమాతో వచ్చానా లేదా, నేను గెలిచేసా. సో ఫర్ మీ లైఫ్ ఇస్ యు కీప్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఈ సినిమాలో ఎంత హ్యాపీనెస్ వస్తుందో అంతే హ్యాపీనెస్ బొమ్మరులో కూడా వస్తుంది. ఎవరు లైఫ్లో ఈ సినిమా 18 crores చేసింది, ఆ సినిమా 31 crores చేసింది, నేను పడిపోయాను రా అని ఆలోచించరు. సో మీరు ఏ కారణం గురించి సినిమాలు తీస్తున్నారో ఆ నిజాయితీతో సినిమాలు తీస్తుంటే ఐ థింక్ ఆడియన్స్ ప్రేక్షకుల దేవుళ్ళకి వాళ్ళు ఇలాంటి డిస్కషన్స్ వాళ్ళు పెట్టుకోరు. ఇవాళ నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు 20 మంది వచ్చి ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళు దూరం నుంచి, పాపం 10 ఇయర్స్ ముందు వచ్చి ఉంటే ఫోటో తీసేవాళ్ళం, పడిపోయాడు కదా పాపం అని వాళ్ళు చెప్పలేదు. ఓకేనా, బండి ఎక్కే వరకు పక్కన ఉండి సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ అని చెప్పి వెళ్ళారు. సో అది నాకు ఇక్కడ ఉంది. అది నేను ఎప్పుడు, ఇది నా ఇల్లు, నా ఇండస్ట్రీ, ఇది నా, నేను మంచి సినిమాతో వస్తే వాళ్ళు ఆదరించాలి, చెత్త సినిమాతో వస్తే చెప్పు తీసుకొట్టాలి నన్ను, బికాస్ దట్ ఈస్ మై ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. వస్తే మంచి సినిమాతో వస్తాడు సిద్ధార్థ్, భయంకరంగా ట్రై చేస్తాడని అని చెప్తే చాలు. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ విక్టరీ, బికాస్ ఐఎమ్ అలైవ్ టుడే బికాస్ ఐ కీప్ ట్రయింగ్. అండ్ ఇది నేను సొంతంగా నా గురించి సంపాదించుకున్న లైఫ్. నేను లైఫ్లో పడిపోను. థ్యాంక్ యూ. డిమాండ్ చేస్తా లేకపోతే లేదు, ఊరికనే టైంపాస్కి చేస్తాం. ఊరికనే ఈ ప్రెస్ మీట్లు సినిమాలే టైంపాస్కి చేస్తాం. సినిమాలే ఊరికనే అన్ని ఈ 4 సిటీలకు వెళ్ళడం, వీళ్ళు 10 కోట్లు 40 కోట్లు పెట్టడం అంతా మాకు ఊరికే ఇది టైంపాస్ ఇదంతా. సో ఊరికనే అందరం టైంపాస్, మన కెరియర్లు అన్నీ టైంపాస్, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఊరికేనే. అట్లా కరణ్ జోహర్ తో చేస్తున్నారు చెప్పండి సార్. ప్రశ్నించడం కోసం అంటూ జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్ళాడు. మరి ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ స్టేజ్ మీద మీరు ప్రశ్నిస్తే ఆ దృశ్యం చూడాలని చాలా మందికి ఉంది. మరి ఈ షోలో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే దృశ్యం కనిపిస్తుందా ఇప్పుడు? ఇది అప్రస్తుతం నిజం చెప్పి క్వశ్చన్ అనుకోకలేదు. మీరు దీన్ని ఏదైనా సరే ఎవరు మాట్లాడినా సరే కన్ఫైన్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు స్టార్ మాకు సంబంధించే అడిగారు. అంతవరకు ఈ సభలో కార్యక్రమం అడగటం అది సబబు అనుకుంటున్నాను. ఇది మరో సందర్భంలో దీనికి ఆన్సర్ నేను చెప్తాను. హీఈస్ మై బ్రదర్, నా బ్లడ్ బ్రదర్. సో మీకు వచ్చిన ప్రపోజల్ నమ్రత దగ్గర నుంచి కాకుండా అర్థం కాదా మీరు ఏమంటున్నారు? వాలంటైన్స్ డే రాబోతుంది, తర్వాత ఏంటి? ఇది వాలంటైన్స్ మంత్ అండి. అదే పెళ్ళి 14 సంవత్సరాలు అయిపోయింది. మీకైతే చాలా మంది ప్రపోజ్ చేసి ఉంటారు. సో మీకు వచ్చిన ద బెస్ట్ ప్రపోజల్ ఏంటి మీ వైఫ్ దగ్గర నుంచి కాకుండా? అది ఎలా అండి, మా వైఫ్ నుంచి ఎప్పుడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓకే, ఈ సినిమాని ఆపేస్తారని చెప్పేసి, ఆపేయటం కోసం బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది చేస్తున్నారని చెప్పేసి వస్తుంది. ఆ బెదిరింపులకు మీరు ఎంతవరకు బెదిరుతారు? బెదిరే అవకాశం ఉందా? సినిమా రిలీజ్ మీద ఆ బెదిరింపుల ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? బెదిరింపులకు బెదిరిపోతే ఇక్కడ ఎలా నుంచి ఉంటాను ఫస్ట్ చెప్పండి. అసలు ఫస్ట్ ఈ సినిమా ఎందుకు చేస్తాను? అసలు వచ్చినాయా బెదిరింపులు? వచ్చినాయా? అది కూడా మీ స్టంట్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ మీరు బాగా చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద నాకు బెదిరింపులు వచ్చినాయి టీవీ రౌడీల నుంచి. టీవీలో కూర్చుని రే నరకేస్తా వస్తే చంపేస్తా అని వార్నింగ్లు ఇస్తూ ఉంటారు చూడండి, అక్కడి నుంచి వచ్చినాయి. ఇంకోటి నిజంగా హాని చేసేవాడు ఎవడు బెదిరించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫస్ట్ సో అలా అలాంటి బెదిరించోళ్ళు ఎందుకు భయపడినా అంటే బెదిరించోళ్ళు ఏమి చెయ్యరు చేయలేరు అని నాకు తెలుసు కాబట్టి, చేసేవాళ్ళు బెదిరించరు. అప్పుడు మీ క్వశ్చన్కి అర్థం లేదు. అర్థం లేకుండా ఎందుకుంటారు? బెదిరింపులు వస్తున్నాయి అనేటువంటిది ఇందాక పోతాను కృష్ణపురి గారు పృథ్వీ గారు మాట్లాడుతూ బెదిరింపులు వస్తున్నాయి వాళ్ళే బెదిరిపోతారని చెప్పారు. సో ప్రసరణలో అసంబద్ధత ఏమీ లేదు. మీరు బెదురుతారా లేదనేది వేరే విషయం, బెదిరింపులు వస్తున్నాయా లేదా అనేది పాయింట్. ఇప్పుడు ఇంకా ఈ రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో ఆ బెదిరింపులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందా? నిజంగా బెదిరింపులు వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను కూడా బెదిరిస్తా. వర్మ గారు, మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా అంటే మీరు కమర్షియల్గా ఈ ఎపిసోడ్ని క్యాష్ చేసుకోవాలని చేస్తున్నారు లేకపోతే జనాలకు నిజాలు తెలియాలని ఆ యాంగిల్లో చెప్పబోతున్నారు అంటే మిమ్మల్ని జెన్యున్గా ఎంతవరకు నమ్మొచ్చు జనాలు? నన్ను లాస్ట్ ఏమన్నారు? మిమ్మల్ని జెన్యున్గా జనాలు ఎంతవరకు నమ్మొచ్చు? మీరు వాస్తవాలే చెప్తున్నారని ఎంతవరకు వాళ్ళు నమ్మినంత నమ్మొచ్చు?